యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి, కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, ఎన్ఎల్ హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు మనం రక్తనాళాలు, దానికి సంబంధించిన జబ్బుల గురించి, వాస్కులర్ సర్జరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. డాక్టర్ గారు, రక్తనాళాలు స్పెషలిస్ట్ అంటే ఏమిటి? శరీరంలో ప్రతి భాగానికి నరాలు ఎలా ఉంటాయో అలానే ప్రతి భాగానికి రక్తం తీసుకుని వెళ్ళి ఆ రక్తాన్ని మళ్ళీ గుండెకు చేర్చే ట్యూబుల్నే రక్తనాళాలు అంటారు. ఈ రక్తనాళాలు మూసుకుపోవడం కానీ లేకపోతే రక్త ప్రసరణ సమస్యల వలన వచ్చే జబ్బులకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ విభాగమే వాస్కులర్ సర్జరీ లేక రక్తనాళాల స్పెషలిస్ట్. రక్తనాళాల సమస్య ముఖ్యంగా మధ్య వయస్కుల్లో వాళ్ళకి కనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే షుగరు, బీపీ ఇవన్నీ అప్పుడే మొదలవుతాయి కాబట్టి రక్తనాళాల సమస్య కూడా ఈ వయసులో వాళ్ళలో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఈ మధ్య కాలంలో స్కూల్ వయసు నుంచే డ్రగ్స్ తీసుకోవడం, సిగరెట్లు తాగడం తరచుగా చూస్తూ ఉన్నాం. ఇలా ఉండే వాళ్ళకి ఒక 20 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాల్లో సిగరెట్ అలవాటు చేసుకున్న వాళ్ళకి 36 ఏళ్ళు 30 ఏళ్ళకే వాళ్ళకి 10 సంవత్సరాలు బీడీ సిగరెట్ తాగుండడం వల్ల 30-32 సంవత్సరాలకే కాళ్ళు వేళ్ళు నల్లబడడం, కాళ్ళు కోల్పోవడం కూడా మేము మా ప్రాక్టీస్లో చూస్తున్నాం. రక్తనాళాల సమస్య సాధారణంగా వయసు పైబడిన వారిలో వచ్చే సమస్య, కానీ మన జీవన ప్రమాణాలు మారడం వలన, మన జీవన శైలి మారడం వలన రక్తనాళాల సమస్యలు అనేవి మధ్య వయస్కుల్లో లేకపోతే పసి వయసులో అంటే 30 లోపల ఉండే వాళ్ళ కూడా ఈ మధ్య చూడడం ఎక్కువ అవుతుంది. డాక్టర్ గారు, షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్త ప్రసరణ సమస్య ఉంది అంటారు కదా, దానికి ఈ రక్తనాళాల స్పెషలిస్ట్ ఏమైనా చేయగలరా? మనం తరచుగా షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్త ప్రసరణ తగ్గిందని, కాళ్ళల్లో పుండ్లు, కబేళ్ళు నల్లబడడం జరిగిందని వింటూ ఉంటాము. మనం అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు షుగర్తో బాధపడుతుండే వాళ్ళకి కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గుతుంది. అలాంటి వాళ్ళు మొదట్లో కొంచెం దూరం నడిస్తే కాళ్ళల్లో నొప్పి రావడం లాగా వాళ్ళకి తెలుస్తుంటుంది. అటువంటి స్టేజ్లోనే వాస్కులర్ సర్జన్ కానీ కలిసినట్లయితే కాళ్ళకి రక్త ప్రసరణ ఎంత ఉందో చెకప్ చేసి దానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వగలుగుతాము. అలా కాకుండా కొంతమందికి కాళ్ళు, అరికాళ్ళు విపరీతమైన మంటగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, లేకపోతే కాలి వేళ్ళు నల్లబడడం, పుండ్లు రావడం కూడా ఉండొచ్చు. అటువంటప్పుడు వాస్కులర్ సర్జన్ కానీ కలిసినట్లయితే సిటీ స్కాన్ మొదలైన స్కాన్ తీసుకొని రక్త ప్రసరణ లోపాలు ఎక్కడున్నాయో గుర్తించి దానికి బైపాస్ ఆపరేషన్ కానీ యాంజియోప్లాస్టీ కానీ చేసుకోవచ్చు. దీనివల్ల కాళ్ళకి రక్త ప్రసరణ మెరుగుపరుచుకొని కాలి పుండ్లు మాన్యత చేసుకోవచ్చు, కాళ్ళు తీసేయకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, షుగర్ వ్యాధిగ్రస్తులు పుండ్లు రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా షుగర్ ఉండేవాళ్ళు దానివల్ల గుండె బాధింపబడుతుందని, కిడ్నీలు బాధింపబడతాయని, కళ్ళకి ప్రాబ్లం ఉంటుందని అందరికీ తెలుసుంటుంది. దీనికోసం వీళ్ళు తరచుగా హార్ట్ చెకప్, కిడ్నీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కానీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. కానీ అందరూ నిర్లక్ష్యం చేసే విషయం ఏమిటంటే షుగర్ వ్యాధితో ఈ భాగాలు ఎలా అయితే బాధింపబడతాయో అలానే కాళ్ళకు కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది. అందుకోసం కాళ్ళకి రక్త ప్రసరణ ఎంత ఉందో, కరెక్ట్గా ఉందా లేదా అనే దానికోసం వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చి చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో రక్త ప్రసరణ తగ్గి ఉందని మనకు కానీ తెలిస్తే దానికి తగ్గట్టు మందులు అవి వాడుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులు తమ కాళ్ళను కోల్పోకుండా కాపాడుకోగలుగుతారు. షుగర్ ఉన్న ప్రతివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే కొత్తగా షుగర్ ఉందని తెలుసుకున్న వారు, లేకపోతే చాలా సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు తరచుగా సంవత్సరానికి కనీసం 3 నెలలకు ఒకసారైనా వాస్కులర్ సర్జన్ని కలిసి రక్త ప్రసరణ ఎలా ఉందో చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ ఉండే వాళ్ళకి స్పర్శ తగ్గుతుంది. దీనివల్ల చిన్న చిన్న గాయాలైనా వాళ్ళు గుర్తించలేరు. అందుకోసం వాళ్ళు ఎప్పుడూ చెప్పులు లేకుండా బయటకు వెళ్ళకూడదు. తరచుగా షుగర్ ఉండే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే వేళ్ల మధ్యలో తడి ఉండిపోవడం. స్నానం చేసిన తర్వాత లేకపోతే వర్షాకాలంలో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వేళ్ల మధ్యలో తడి అలానే ఉండిపోతుంది. దీంతో అక్కడ ఇన్ఫెక్షన్ మొదలై అది మొత్తం కాలికి వ్యాపిస్తుంది. అందుకోసం షుగర్ వ్యాధిగ్రస్తులు స్నానం చేసిన తర్వాత లేకపోయినా బయటకు వెళ్ళి తడి, కాళ్ళు తడి అయినప్పుడు వేళ్ల మధ్యలో తడి నిలిచిపోకుండా మెత్తటి కాటన్తో అద్దుకొని తడి లేకుండా చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని టవల్తో పెట్టి రుద్దడం కానీ లేకపోతే ఇంకేమైనా గరుగ్గా ఉండే వాటితో రుద్దడం కానీ చేయకూడదు. అక్కడ మెత్తటి కాటన్తో ఒకసారి అద్దుకుంటే తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత షుగర్ ఉండే వాళ్ళు చిన్న చిన్న పుండ్లు ఉన్నా కూడా వాళ్ళకై తెలుసుకోలేరు. అందుకోసం ఇంట్లో ఉండేవాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తుల అరికాళ్ళు రోజుకు ఒకసారైనా చూడాల్సి ఉంటుంది. వీళ్ళకి చిన్న చిన్న గాయాలు మనకు ఎలా అయితే నొప్పి పుడతాయో వీళ్ళకి ఆ నొప్పి ఉండదు కాబట్టి అసలు గాయమైనా కూడా వీళ్ళు దాన్ని తెలుసుకోలేకుండా అది బాగా పెద్ద చీమ్ పట్టిన తర్వాతే గుర్తిస్తారు. అందుకోసం ముఖ్యంగా ఇంట్లో ఉండేవాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులకు కానీ స్పర్శ తక్కువ ఉంటే ప్రతిరోజు వాళ్ళ అరికాళ్ళు, వేళ్ల మధ్యన ఏమైనా గాయాలు ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత షుగర్ వ్యాధి గ్రస్తులు తమ కోసం నిర్దేశించబడిన ప్రత్యేకమైన పాదరక్షలు చెప్పులు ఉంటాయి అవి వేసుకోవడం అత్యుత్తమం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి గ్రస్తులకు కాళ్ళల్లో పుండ్లు రావడం గాని కాళ్ళు తీసేయడం గాని జరగకుండా మనం నివారించవచ్చు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే షుగర్ వ్యాధి గ్రస్తులు వాళ్ళ షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి కుదిరితే కాళ్ళల్లో పుండ్లు గాని వేళ్ళు నల్లబడడం గాని లేకుండా ఉండేవాళ్ళు ప్రతిరోజు వాకింగ్ చేస్తే మంచిది వాకింగ్ అంటే మనం సాధారణంగా పక్కనోళ్ళతో మాట్లాడతో ఫోన్లో మాట్లాడతో చేసేది వాకింగ్ కింద లెక్కకు రాదండి అందుకోసం మీకు గుండె సంబంధించిన సమస్య ఏమీ లేకపోతే షుగర్ మాత్రమే ఉంటే కొంచెం ఫాస్ట్గా నడవడం మంచిది ఇలా చేస్తే కాళ్ళల్లో రక్త ప్రసరణ ఎక్కడైనా బ్లాక్ అయినా కూడా కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల షుగర్ ఉన్నా కూడా మనం కాళ్ళని కోల్పోకుండా కాపాడుకోవచ్చు డాక్టర్ గారు తరచుగా షుగర్ వ్యాధిగ్రస్తులు కాళ్ళు కోల్పోవడం మీరు చూస్తుంటారా అవునండి వాస్కులర్ సర్జరీ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది లేట్ స్టేజ్లో వాస్కులర్ సర్జన్ దగ్గరికి రావడం వల్ల చేయి దాటిపోయిన పరిస్థితుల్లో వీళ్ళు రావడం వల్ల వీళ్ళందరికీ కాళ్ళు కోల్పోవడం జరుగుతుంది అలా కాకుండా పుండ్లు వచ్చిన రెండు వారాలు పుండ్లు మానకుండా ఉన్న స్టేజ్లోనే ఒక వాస్కులర్ సర్జన్ని కానీ కలవగలిగితే కాళ్ళకి రక్త ప్రసరణ చెకప్ చేసి తక్కువగానే ఉన్నట్లయితే దానికి తగ్గ చికిత్స తీసుకోవడం వల్ల కాళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు డాక్టర్ గారు కాళ్ళకు రక్త ప్రసరణ సమస్య అనేది షుగర్ వ్యాధి కాకుండా వేరే కారణాల వలన కూడా వస్తుందా కాళ్ళకి రక్త ప్రసరణ సమస్య అనేది ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఉంటుంది ఇవి కాకుండా బీపీ ఉండేవాళ్ళు రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండేవాళ్ళు సిగరెట్లు బీడీలు తాగేవాళ్ళు గుట్కా పాన్ నమలడం వల్ల ఇలాంటి వాటి వల్ల కూడా కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గుతుంది ఎలాగైతే గుండెకి మెదడుకి ఇవన్నీ హానికారకమో కాళ్ళల్లో రక్త ప్రసరణ కూడా వీటిల్లో ఏమున్నా కూడా రక్త ప్రసరణ తగ్గించి కాళ్ళను నల్లబడడం కానీ నడిస్తే నొప్పి రావడం కానీ వేళ్ళు కోల్పోవడం కానీ లేదా కాళ్ళు కోల్పోవడం కానీ జరగవచ్చు వీటిల్లో ఏదున్నా కూడా మనం వాస్కులర్ సర్జన్ కలిసి రక్త ప్రసరణ చెకప్ చేసుకోవడం మంచిది డాక్టర్ గారు వెరికోస్ వెయిన్స్ ని వాస్కులర్ సర్జన్ చూస్తారా అవునండి వాస్తు సర్జన్ దగ్గర వెరికోస్ వెయిన్స్ కూడా ఆధునికమైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి సాధారణంగా మనం చూసే ఉంటాము కాళ్ళల్లో నరాలు ఉబ్బుకొని బయటికి తీయడం కానీ లేకపోతే కాళ్ళు వాపు రావడం కానీ కాళ్ళల్లో నొప్పి లేకపోతే చిన్న చిన్న పుండ్లు రావడం వాళ్ళకు కూడా వెరికోస్ వెయిన్స్ లోపల ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి వాళ్ళు వాస్తు సర్జన్ కానీ కలవగలిగితే ఆధునిక చికిత్సా పద్ధతులు అయినటువంటి లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ లేకపోతే గమ్ గ్లూ కానీ ఇలాంటి వాటితో వెరికోస్ వెయిన్స్కి చిన్న రంధ్రంతో కోతలు కుట్లు లేకుండా ఆధునిక పద్ధతుల్లో చికిత్స అందుకోవచ్చు డాక్టర్ గారు డయాలసిస్ చేయించుకునే వాళ్లకు మీ సేవలు అవసరమవుతాయా డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఎక్కువ మంది గొంతులో కానీ లేకపోతే ఛాతి మీద కానీ కెథటర్తో చేయించుకుంటూ ఉంటారు డయాలసిస్ ఇలాంటి వాళ్ళకి ఈ గొంతులో కెథటర్ కానీ లేకపోతే ఛాతి మీద ఉండే కెథటర్ పరమకేత అంటారు ఇలాంటి వాటి వల్ల తరచుగా ఇన్ఫెక్షన్ రావడం చలి డయాలసిస్ చేయించుకునేటప్పుడు చలి జ్వరం రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ గొంతులో కెథటర్ కానీ ఛాతిలో కెథటర్ ఉండడం వలన సరిగ్గా స్నానం చేయడానికి కుదరదు బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది దుమ్ము అవి పడుతూ ఉండడం వల్ల వీళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ చలి జ్వరాలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఉత్తమమైన మార్గం డయాలసిస్ చేయించుకోవడానికి చేతిలో ఆపరేషన్ చేయించుకోవడం దీన్నే ఏఫిస్లో అంటారు ఇది మన శరీరంలో ఉండే రక్తనాళాలని జాయిన్ చేసి చేసే సర్జరీ అవడం వల్ల వాళ్ళు కుట్లు మానిపోయిన తర్వాత బయటకు వెళ్ళొచ్చు స్నానం చేయొచ్చు వేరే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు వాస్కులర్ సర్జరీ విభాగంలో డయాలసిస్ చేసుకోవడం కోసం ఈ ఏవి పిస్టులనే కాకుండా ఏవి పిస్టులు చాలాసార్లు చేసి ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా వేరే ప్రత్యేకమైన పద్ధతుల్లో డయాలసిస్ చేసుకునేటట్టుగా సర్జరీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి పిస్టులా ఉండేవాళ్ళు సరిగ్గా పనిచేయకపోయినా దాంట్లో ఉబ్బిపోయి నరాలు బయటకు తెలుస్తున్నా కూడా వాస్కులర్ సర్జన్ గారిని కలిసినట్లయితే దానికి తగు చికిత్స అందజేయగలుగుతాం డాక్టర్ గారు ఇవే కాకుండా ఇంకా ఏ సమస్యలకు వాస్కులర్ సర్జరీలో చికిత్సలు ఉన్నాయి శరీరంలో ప్రతి భాగంలో రక్తనాళాలు ఉన్నట్లే ఎక్కడైనా రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది దానివల్ల ఎక్కడ రక్తనాళాలు బ్లాక్ అవుతాయో ఆ భాగానికి సంబంధించిన లక్షణాలు బయటపడతాయి ఉదాహరణ తీసుకుంటే మనకు వచ్చే పక్షవాతంలో 85% మెదడుకు అందే రక్తనాళాలలో కొవ్వు పెరుగుకుపోయి మెదడుకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల వస్తుంది అది మనకి గుండె నుంచి మెదడుకు వెళ్ళే రక్తనాళాలలో ఎక్కడైనా ఈ బ్లాక్ ఉండొచ్చు 20% మందికి ఈ బ్లాక్ వచ్చి గొంతులో ఉండే రక్తనాళాలలో మాత్రమే ఉంటుంది ఇలాంటి వాళ్ళకి స్కాన్ తీసి ఈ గొంతులో ఉన్న బ్లాక్ని కనుక తొలగించగలిగితే ఒకసారి పక్షవాతం వచ్చి వాళ్ళు రికవర్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ పక్షవాతాలు వచ్చే అవకాశాన్ని మనం తగ్గించవచ్చు
ఇంకొక ఉదాహరణ తీసుకుంటే బీపీ ఉండేవాళ్ళు కొంతమంది ఒక మందుతో కొంతమంది మూడు ట్యాబ్లెట్స్తో కొంతమంది నాలుగు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అట్లా మూడు కంటే ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా బీపీ తగ్గట్లేదు అంటే కిడ్నీలకు వెళ్ళే రక్త ప్రసరణ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒకసారి కిడ్నీలకు వచ్చే రక్త ప్రసరణ చెకప్ చేసుకోగలిగితే అక్కడ కానీ బ్లాక్ ఏమన్నా ఉంటే దాన్ని సరి చేసుకుంటే బీపీ తగ్గించుకోవచ్చు, వేసుకునే మాత్రలు కూడా తగ్గించుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ, మనలో కొంతమందికి ఆహారం తింటే కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇలా ఆహారం తింటే కడుపులో నొప్పి రావడం పేగులకు సంబంధించిన రక్తనాళాల సమస్య. పేగులకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఆహారం తిన్నప్పుడు విపరీతమైన నొప్పి రావడం, కొంతమందికి వాంతులు కూడా అవ్వచ్చు. ఇది మరీ విపరీతమైనప్పుడు కొంతమందికి అన్నం అంటేనే భయపడే పరిస్థితికి రావచ్చు. మెడికల్ పరిభాషలో దీన్నే మిసెంట్రిక్ ఇస్కిమియా అంటారు. ఇలా శరీరంలో ఏ భాగంలో రక్తనాళాలు మూసుకుపోయినా రక్త ప్రసరణ తగ్గినా దానికి సంబంధించిన వైద్యం ఒక వాస్కులర్ సర్జన్ చేయగలుగుతారు. డాక్టర్ గారు, రక్తనాళాల సమస్య ఉన్న అందరికీ సర్జరీ అవసరమా? అందరికీ సర్జరీ అవసరమే ఉండదండి. రక్తనాళాల సమస్య వచ్చినప్పుడు మొదట్లో లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి స్టేజ్లోనే మనం గుర్తించి ఒక వాస్కులర్ సర్జన్ కానీ కలవగలిగితే మందులు, వాళ్ళు బీపీ షుగర్ కంట్రోల్ తెచ్చుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, సిగరెట్ బీడీ అని ఉంటే ఆపేయడం, ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలతో రక్త ప్రసరణ మెరుగుపరచుకోవచ్చు. అలా కాకుండా బాగా చేయి దాటిపోయిన స్థితిలో అంటే వేళ్ళు నల్లబడి పుండ్లు వచ్చి ఇలాంటి స్టేజ్లో డాక్టర్ని కానీ కలిస్తే వాళ్ళకి చాలా వరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి మందులతో రక్త ప్రసరణ మెరుగుపరచడానికి టైం పడుతుంది, ఆలోపు పుండ్లు పెద్దగా వచ్చు. అలాంటి వాళ్ళకి కొంచెం ఆపరేషన్ అవసరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఇందాక చెప్పుకున్నట్టు బీపీ ఎక్కువ ఉండి నాలుగు మాత్రల కంటే ఎక్కువ వేసుకుని ఉండడం కానీ, అన్నం అంటేనే భయం ఉండడం కానీ, పక్షవాతం మాటిమాటికి వస్తూ ఉండడం కానీ, అలాంటి వాళ్ళకి సర్జరీ ద్వారా మెరుగైన ఫలితాలు అందించవచ్చు. సో మొత్తానికి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏ సమస్య అయినా మొదట్లో కానీ మనం సంప్రదించగలిగితే మాత్రలతో మన జీవన విధానం మార్చుకోవడంతో సమస్యని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అలా కాకుండా సమయాన్ని కోల్పోయి లేట్ స్టేజ్లో కానీ డాక్టర్ని కలిసినట్లయితే ఆపరేషన్ మినహా వేరే మార్గం ఉండకపోవచ్చు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రక్తనాళాలకు సంబంధించిన శరీరంలో ఏ భాగంలో వచ్చిన సమస్యనైనా మొదట్లోనే వాస్కులర్ సర్జన్ని కలవగలిగితే మాత్రలతోనే దీన్ని సరి చేసుకోవచ్చు. డాక్టర్ గారు, రక్తనాళాల సమస్యలు రాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సాధారణంగా రక్తనాళాలలో కొవ్వు పేరుకొనిపోయి రక్త ప్రసరణ తగ్గడం వల్ల రక్తనాళాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకోసం శరీరంలో కొవ్వు మోతాదుని పెంచే ఎలాంటి ఆహారాన్నైనా, ఉదాహరణకు నూనెలు, నెయ్యి, స్వీట్లు, కేకులు ఇలాంటివి ఏదైనా కూడా తగ్గించుకుంటే శరీరంలో రక్తనాళాలలో కొవ్వు పేరుకోవడం అనేది తగ్గుతూ ఉంటుంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పుట్టిన ప్రతి ఒక సంవత్సరం వయసు నుంచే రక్తనాళాలలో కొవ్వు అనేది పేరుకుపోతూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనం తినే ఆహారంలో కానీ నియంత్రణ లేకపోతే ఈ సమస్య కొంచెం వేగవంతమయ్యి చిన్న వయసులోనే రక్తనాళాలు కొవ్వుతో బూడుకొంపోయి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆహారపు అలవాట్లు రక్తనాళాల సమస్యల నివారణలో చాలా ముఖ్య భూమికను పోషిస్తాయి. ఇప్పుడు చెప్పినట్లు ఆహారపు అలవాట్లు మాత్రమే కాకుండా రక్తనాళాల సమస్య రావడానికి ఇంకొక ముఖ్యమైన కారణం పొగ తాగడం. సో ఈ పొగ తాగడం అనేది మనం తాగడమే కాకుండా పక్కన ఎవరైనా తాగే పొగని మనం పీల్చినా కూడా మనకు కూడా రక్త ప్రసరణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో సిగరెట్, బీడీ ఖచ్చితంగా ఆపేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఆధునిక జీవన శైలిలో పూర్తిగా నడవకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలా కాకుండా వ్యాయామం అనేది చేయడం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది. తర్వాత షుగరు, బీపీ ఉండేవాళ్ళు వాళ్ళ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల కూడా రక్తనాళాల సమస్య రాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, రక్తనాళాలు నరాలు ఒకటేనా? మనలో చాలామందికి ఉండే అపోహ ఏంటంటే రక్తనాళాలు నరాలు ఒకటేనే అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఇంట్లో కరెంటు వైర్లు, నీళ్ళు వచ్చే పైపులు ఎలా వేరే వేరో, శరీరంలో కూడా నరాలు, రక్తనాళాలు వేరే వేరే. నరాల్లో రక్త ప్రసరణ ఉండదు, కానీ రక్తనాళాల్లో మన ప్రతి భాగానికి రక్తం తీసుకువచ్చేవి, రక్తం తిరిగి తీసుకువెళ్ళే ఉంటాయి. దీన్నే మన వైద్య పరిభాషలో సిరలు, ధమనులు అంటాం, లేకపోతే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని అంటాం. రక్తనాళాలు నరాలు వేరే వేరే అండి. డాక్టర్ గారు, యాక్సిడెంట్ కేసులో వాస్కులర్ సర్జన్ అవసరం ఉంటుందా? అవునండి, యాక్సిడెంట్ అయినప్పుడు ఎముకలు విరగడంతో పాటు పక్కనుండే రక్తనాళాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు రక్త ప్రసరణ తగ్గడం వల్ల కాళ్ళకి ప్రమాదం ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా వాస్కులర్ సర్జన్ అవసరం ఉంటుంది. ఈ రక్తనాళాలు డ్యామేజ్ అయిన వాటిని వెంటనే రిపేర్ చేయగలిగితే ముందరలాగే రక్త ప్రసరణని మనం మెరుగుపరుచుకొని ఎటువంటి సమస్య లేకుండా ఉండవచ్చు. యాక్సిడెంట్ అయినప్పుడు రక్త ప్రసరణ ఉందా లేదా చెక్ చేసుకోవడం, రక్తనాళాలకు ఏమైనా దెబ్బ తగిలిందో లేదో చెక్ చేసుకోవడం అత్యంత అవసరం. ఇలా చేయడం వలన మనం కాళ్ళు కోల్పోకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, అసలు వాస్కులర్ సర్జన్ను ఏ ఏ సమస్యలు ఉన్న వాళ్ళు కలవచ్చు?
శరీరంలో గుండెకి సపరేట్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్, మెదడుకి న్యూరాలజిస్ట్ ఎలా ఉంటారో రక్తనాళాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ విభాగమే వాస్కులర్ సర్జన్. రక్తనాళాల సమస్యలు శరీరంలో ఏ భాగాన్ని బాధించవచ్చు, అలా ఏ భాగాల్లో వచ్చే రక్తనాళాల సమస్యలు వల్ల వచ్చే లక్షణాలు మనకు కానీ తెలిసి ఉంటే మనం ముందుగానే వాస్కులర్ సర్జన్ని సంప్రదించి అవి ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం మనకి రక్తనాళాల సమస్య లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం అత్యంత అవసరం. ఉదాహరణకు మెదడుకు రక్త ప్రసరణ తగ్గినట్లయితే పక్షవాతం, తాత్కాలికంగా కళ్ళు కనపడకుండా ఉండడం, మైకం రావడం ఇలాంటివి జరగవచ్చు. చేతులకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల పని చేస్తే చేతులు నొప్పి రావడం కానీ, తిమ్మిర్లు రావడం కానీ, వేళ్ళు నల్లబడడం కానీ, చెయ్యంతా చల్లగా ఉండడం కానీ ఉండొచ్చు. పేగులకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల తింటే నొప్పి రావడం, వాంతులు రావడం, బరువు కోల్పోవడం, ఆహారం అంటేనే భయం రావడం ఇలాంటి సమస్యలు ఉండవచ్చు. కిడ్నీలకు రక్త ప్రసరణ కానీ తగ్గినట్లయితే బీపీ ఉంటుంది, ఇది ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గకుండా ఉంటుంది. కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గున్నట్లయితే నడిస్తే కాలు పిక్కలు పట్టేయడం, తొడల్లో కాళ్ళ పిక్కల్లో నొప్పి రావడం, కూర్చుంటే కొద్దిగా మెరుగవడం, ఇంకా తీవ్రమైన వాళ్ళకి వచ్చి పడుకుంటే కాళ్ళు అరికాళ్ళు విపరీతమైన మంట, నొప్పి రావడం, వేళ్ళు నల్లబడడం, వేళ్ళులో కాళ్ళల్లో పుండ్లు రావడం వరకు జరగవచ్చు. ఇలా శరీరంలో ఏ ఏ భాగాల్లో రక్త ప్రసరణ తగ్గుతుందో ఆయా భాగాలలో మనకి లక్షణాలు కనపడవచ్చు. డాక్టర్ గారు, రక్తనాళాల సమస్యలు వంశపారంపర్యంగా వస్తుంటాయా? రక్తనాళాల సమస్య వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఈ రక్తనాళాల సమస్యకు కారణమైనటువంటి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం ఇలాంటివి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు ఇంట్లో ఎవరికైనా రక్తనాళాల సమస్య ఉన్నట్లయితే వారి సంతానానికి కూడా రక్తనాళాల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆల్రెడీ ఒకరికి ఇంట్లో తల్లిదండ్రులకి షుగరు, బీపీ అలాంటివి ఉన్నప్పుడు మనం మన వ్యాయామం పూర్తిగా చేయకపోవడం కానీ సిగరెట్లు బీడి పీల్చడం వలన ఈ రక్తనాళాల సమస్య ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇంట్లో ఎవరికైనా తల్లిదండ్రులకి బీపీ, షుగర్ అలా ఉండేవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రక్తనాళాల సమస్య రాకుండా చూసుకోవచ్చు. డాక్టర్ గారు, రక్తనాళాలకు ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకు ఆపరేషన్ అవసరమైతే మనకి ముఖ్యంగా రెండు రకాలైన విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఓపెన్ అప్రోచ్ అంటారు, ఇంకోటి ఎండోవాస్కులర్ అప్రోచ్. ఓపెన్ అప్రోచ్ అంటే ఏదైనా రక్తనాళంలో ఒక భాగంలో బ్లాక్ ఉన్నట్లయితే మనం ఆ బ్లాక్ని ఓవర్కమ్ చేయడానికి బైపాస్ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మన శరీరంలో ఉండే వెయిన్స్ లేదా సిరలు అంటారు, దీన్నే తీసుకొని బైపాస్ సర్జరీ చేసుకొని రక్త ప్రసరణని మెరుగుపరచుకోవచ్చు. అలా కాకుండా రక్తనాళాల్లో ఉండే బ్లాక్ చిన్నది అయితే అలాంటి వాళ్ళకి చిన్న రంధ్రం ద్వారా ఎండోవాస్కులర్ విధానంలో దీన్ని మనం సరి చేసుకోవచ్చు. ఎండోవాస్కులర్ విధానంలో ఆ బ్లాక్ని మనం యాంజియోప్లాస్టీ అంటారు, బెలూన్తో దాన్ని ఓపెన్ చేయడం కానీ ఎలాగైతే మనం గుండెకు చేస్తామో అలాగే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఈ బ్లాక్లు ఉన్నప్పుడు అవి కానీ చిన్నగా ఉంటే బెలూన్ యాంజియోప్లాస్టీతో దాన్ని ఓపెన్ చేయవచ్చు. కొంతమందికి స్టెంట్లు కూడా వేయాల్సి రావచ్చు. దీనివల్ల చిన్న రంధ్రంతోనే వాళ్ళ బ్లాక్ని మనం పూర్తిగా తొలగించవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఎండోవాస్కులర్ విధానంలో ముఖ్యంగా వాళ్ళకి నెక్స్ట్ రోజే డిశ్చార్జ్ అవ్వచ్చు, వేరే ఎటువంటి కుట్లు ఏమీ లేకుండా తర్వాత రోజు నుంచే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవచ్చు. యాక్టివ్ ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, ఎలాగైతే గుండెకి లేదా మెదడుకు సంబంధించిన సమస్యల్ని మనం టైం వేస్ట్ చేయకుండా దానికి సంబంధించిన స్పెషలిస్ట్కి చూపించుకుంటామో అలాగే రక్తనాళాల సమస్యలను కూడా లేట్ చేయకుండా చూపించుకోవడం మంచిది. అలాగే శరీరంలో రక్తనాళాల సమస్యలు వచ్చే లక్షణాలు నేను ఆల్రెడీ వివరించున్నాను, అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే మీరు వాస్కులర్ సర్జన్ని కలవడం మంచిది. అలాగే షుగర్ ఉండేవాళ్ళు తరచుగా తమ కాళ్ళకు రక్త ప్రసరణ చేసుకోవాలి. షుగర్ల వల్ల కాళ్ళలో పుండ్లు ఏర్పడకుండా చెప్పిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆహారపు అలవాట్లు, తగినంత వ్యాయామం, ధూమపానం కంప్లీట్గా ఆపేయడం అలాంటివి పాటిస్తే రక్తనాళాల సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. ఇప్పటివరకు చెప్పిన రక్తనాళాల సమస్యలకు సంబంధించిన లక్షణాలు, వాటికి నివారణ చర్యలు విని ఇవి మీరు పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.